సిద్దిపేట జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్ధంతి కారణంగా ఈ రోజు జిల్లా కార్యాలయంలో రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయన్ నరసింహారెడ్డి, లక్ష్మి గారు, భిక్షపతి, బ్రహ్మ రామచంద్రం, మిట్టపల్లి గణేష్, రాములు, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ ఎలక్షన్లో పోతే ఎన్నో వాగ్దానాలు చేశారు, కానీ రాజశేఖర్ రెడ్డి గారు రెండే వాగ్దానాలు చేసిండు. రెండోసారి ముఖ్యమంత్రి ఎప్పుడైతే నాకు రాజకీయంగా అసెంబ్లీ టికెట్ ఇచ్చి మనం ఎలక్షన్స్ పోయే ముందు రెండే వాగ్దానాలు చేసిండు. ఏంటంటే 6 గంటల అప్పటిదాకా వచ్చే 7 గంటల కరెంటు 9 గంటలకు ఇస్తా, అదే మనిషి ఒక్కంటికి 4 కిలోలు ఇచ్చేది 6 కిలోలు ఇస్తా అని మన రైస్ స్కీమ్ కూడా రెండే అనౌన్స్ చేసి అప్పటిదాకా చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మళ్ళొకసారి మనని గెలిపిస్తాయనే ఆశతోని అతను ఎక్కడ లేని విధంగా అంతకుమొదలు 75 రూపాయల పెన్షన్ ఉంటే అది కూడా 10 మందికి ఉండో 20 మందికి ఉండే ఊర్లే, ఆ 10 మంది 20 మంది ఉంటే అందులో ఇవ్వాలన్న చనిపోతేనే ఇంకొకరికి పెన్షన్ ఇచ్చే విధంగా అప్పటి ఉన్న టీడీపీ ప్రభుత్వం ఉండే. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఒక్కరికి అర్హులందరికి కూడా ఇస్తాం, కాంగ్రెస్ టీడీపీ అనే భేదాలన్నీ పక్కకు పెట్టి ప్రతి ఒక్కరికి 200 పెన్షన్ ఇచ్చి ప్రజలలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఉంపాక నియోజకవర్గ ప్రజలతోటి దాదాపు 30-40 సంవత్సరాలు అమేకమై ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా తన జీవితంలో ఒక సమయాన్ని వెచ్చించి 24 గంటలు తుంపాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకోవాలనే తపనతోటి ఈరోజు ఏ గ్రామంలో చూసినా కిషన్రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళం కట్టినట్టు కనబడుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా మరి ఎంతో బాధతో ఆ రోజు కిషన్రెడ్డి గారు చనిపోయిన రోజు అందరూ కూడా మా కుటుంబానికి అనుభూతి వ్యక్తపరిచి మా అండగా ఉంటున్న ప్రజలందరికీ, ముఖ్యంగా తుంపాక నియోజకవర్గ ప్రజలందరికీ మా అన్నగారు వారు చెప్పింది ఏంటంటే నేను బతికినంత వరకు కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండి మరి ముత్యంరెడ్డి గారితో ఉన్న కార్యకర్తలు అందరికీ కూడా నా ప్రాణం ఉన్నంత వరకు అండగా ఉంటా. అదేవిధంగా మరి మన రాష్ట్రంలో ఇద్దరే విజయనగర నాయకులు ఉన్నారు నాకు తెలిసి, ఒకరు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రానికి ఒక విజయనగర లీడరు, మరి అదేవిధంగా తుంపాక నియోజకవర్గానికి ఒక విజయనగర లీడర్ అంటే ఎంత ముఖ్యమంత్రి గారి పేరు ఉన్నట్టు వరుసలో ఉంటుంది. కాబట్టి మరి వారి ఆశయాల్ని ముందుకు తీసుకోవడానికి ముందుంటా వారికి వారి ఆస్తులకు కానీ నేను వారసుని, వాళ్ళ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు మాత్రమే నేను వారసుని, వారి ఆశయాన్ని కొనసాగించి మరి శక్తివంతం లేకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వారి ఆశయాన్ని ముందు తీసుకోవాలని నడుము గట్టి కూడా ముందుంటా ఎన్నిక అడుగు వేసే సమస్య లేదు, ముత్యంరెడ్డి గారి ఆశయాన్ని కొనసాగిస్తాను. జోహార్.